ఒకరోజు ఇంద్రప్రస్థానానికి నారద మహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి, మహర్షి, మా పూర్వజన్మ సుకృతంగా మీ దర్శన భాగ్యం లభించింది అన్నాడు. నారదుడు పాండవులను ఏకాంతానికి పిలిచి, మీకు అన్ని ధర్మాలు తెలుసు, మీకు తెలియని ధర్మం లేదు. ద్రౌపది మీ ఐదుగురికి భార్య, ఇది లోక విరుద్ధం, శాస్త్ర విరుద్ధం. కనుక ఈమె వలన మీలో మీకు విరోధం రాకూడదు. స్త్రీ వలన విరోధం రావడం సహజం. సుందోపసుందులనే రాక్షసులకు ఒక స్త్రీ వలన వివాదం వచ్చి వారిలో వారు కొట్టుకుని మృతి చెందారు. నికుంభుడు అనే రాక్షసునికి సుందుడు, ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిరువురు బ్రహ్మను గురించి ఘోరమైన తపమాచరించారు. బ్రహ్మదేవుని వద్ద వారు కామగమనం, కామరూపం, మరణమే రాకూడదు అని వరాలు కోరారు. బ్రహ్మదేవుడు మిగిలిన వరాలు ఇచ్చి, మరణమే రాకుండా వరం ఇవ్వడం మాత్రం సాధ్యం కాదు అని చెప్పాడు. అప్పుడు వారు వేరే వారి చేతిలో చావు రాకూడదు అని అడిగాడు. బ్రహ్మదేవుడు అందుకు సరేనని అంగీకరించాడు. వరబలంతో వారు తాపసికులను, రాజులను వేధించసాగారు. వారంతా బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి వేరే వారి చేతిలో మరణం లేదు, కానీ ఒకరి చేతిలో ఒకరు మరణించవచ్చు కదా అని అనుకుని విశ్వకర్మని పిలిచి లోకోత్తర సుందరిని సృష్టించమని అడిగారు. విశ్వకర్మ అంగీకరించి తిలోత్తమ అనే సుందరిని సృష్టించాడు. తిలోత్తమ బ్రహ్మదేవునితో తనను సృష్టించిన కారణమేమిటి అని అడిగింది. బ్రహ్మదేవుడు ఆమెతో సుందోపసుందుల వృత్తాంతం చెప్పి వారిరువురికి ఒకరిలో ఒకరు కలహించుకుని మరణించేలా చేయమని చెప్పాడు. తిలోత్తమ అలాగే అని బ్రహ్మదేవునికి భక్తితో ప్రదక్షిణ చేసింది. బ్రహ్మదేవుడు ఆమె అందానికి ముగ్ధుడై నలుపక్కలా ముఖం తిప్పడంతో అతడు అప్పటి నుంచి చతుర్ముఖుడైనాడు. తిలోత్తమ అందానికి దేవేంద్రునికి రెండు కళ్ళు చాలక వెళ్లంతా కళ్ళు పెట్టుకుని చూడడంతో అప్పటి నుండి అతడు సహస్రాక్షుడైనాడు. తిలోత్తమ సుందోపసుందుల కంట పడగానే వారు కామమోహితులై తిలోత్తమ నాది నాది అని చెరి ఒక చేయి పట్టుకుని లాగుతూ, నీకు ఎవరు కావాలి అని అడిగారు. తిలోత్తమ వారితో, మీలో ఎవరు బలవంతులో వారిని ప్రేమిస్తాను అని చెప్పింది. విచక్షణ కోల్పోయి వారిద్దరూ పరస్పరం యుద్ధం చేసుకుని ఇద్దరూ మరణించారు. కనుక ఎంతటి బలవంతులకు, ధైర్యవంతులకు స్త్రీ కారణంగా విరోధం రావచ్చు అన్నాడు. నారదుడు మాటలో అంతరార్థం గ్రహించిన పాండవులు ద్రౌపది విషయంలో ఒక నియమం ఏర్పరచుకున్నారు. ద్రౌపది ఒక్కొక్కరి ఇంట్లో ఒక సంవత్సరం ఉండాలని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంవత్సర కాలం మిగిలిన వారు ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదని, పొరపాటున అలా చేస్తే 12 నెలల తీర్థయాత్ర చేయాలని ఒప్పందం చేసుకున్నారు. నారదుని ఎదుట ఒప్పందం చేసుకున్నట్లు నడుచుకుంటామని పాండవులు ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేసినట్లు నడుచుకోసాగారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుణ్ణి ఆవును కొందరు దొంగిలించారు. ఆ బ్రాహ్మణుడు అర్జున్ని వద్దకు వచ్చి దొంగలను శిక్షించి గోవును తెచ్చి ఇవ్వమని అడిగాడు. ఆయుధగారంలో ఉన్న తన ధనస్సు తీసుకోవాలంటే అక్కడ ధర్మరాజు ద్రౌపదితో ఆయుధగారంలో ఉన్నాడు. అక్కడికి వెళితే నియమభంగం అవుతుంది, కానీ బ్రాహ్మణ్ణి బాధను నివారించడం తన ధర్మమని భావించి ఆయుధగారానికి వెళ్ళి ధనస్సు తెచ్చి దొంగలను చంపి గోవును తెచ్చి ఇచ్చాడు. నియమభంగం జరిగినందుకు అర్జునుడు తీర్థయాత్ర చేయాలని నిశ్చయించుకున్నాడు. ధర్మరాజు మాత్రం వచ్చింది సత్కార్యం నిమిత్తం కనుక నియమభంగం జరగలేదని చెప్పాడు. అర్జునుడు, అన్నయ్య, ఏదో సాకుతో ధర్మం తప్పడం భావ్యం కాదు, కనుక తీర్థయాత్ర చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి. బ్రాహ్మణులతో పౌరాణికులతో అర్జునుడు తీర్థయాత్రకు బయలుదేరి ముందుగా గంగా తీరం చేరాడు. ఒకరోజు ఉలూచి అనే నాగకన్య అర్జున్ని చూసి మోహించింది. అర్జునుడు తాను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నానని, అన్నగారి ఆదేశంతో తీర్థయాత్ర చేస్తున్న నన్ను ఇలా కోరడం భావ్యం కాదని వారించాడు. ఉలూచి అర్జున్నితో, మీ గురించి అంతా నాకు తెలుసు, ఇందువలన వ్రతభంగం కాదు. నా కోరిక తీర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటాను, అలా జరిగితే ఎన్ని దాన ధర్మాలు చేసినా ఆ పాపం పోదు అన్నది. చేసేది లేక అర్జునుడు ఆమె కోరిక తీర్చాడు. ఉలూచి గర్భవతి అయి ఐరావణుడు అనే కుమారుణ్ణి కన్నది. తరువాత అర్జునుడు గయా, గంగాసాగర సంగమం మొదలైన క్షేత్రాలు సందర్శిస్తూ మణిపురం నగరానికి వెళ్ళాడు. ఆ దేశపు రాజు చిత్రాంగదుడు. చిత్రాంగదుని కుమార్తె చిత్రాంగదను అర్జునుడు ప్రేమించాడు. చిత్రాంగదుడు అర్జున్నితో, అర్జున, నా కుమార్తెను నీకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ మా వంశస్థులకు ఒక వారసుడు మాత్రం జన్మిస్తాడు. నాకు మాత్రం కుమార్తె జన్మించింది, కనుక రాజ్యానికి వారసుడు లేడు.
చిత్రాంగదకు పుట్టబోయే కుమారుడు నాకు వారసుడుగా కావాలి, అందుకు అంగీకరిస్తే వివాహానికి అంగీకరిస్తాను అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. వారికి బబ్రువాహనుడు పుట్టాడు. అర్జునుడు అక్కడి నుంచి ద్వారకకు బయలుదేరాడు. అలా అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఒకరోజు ద్వారకకు పయనమయ్యాడు. అర్జునుడు ద్వారకకు పోతూనే సుభద్ర గుర్తుకు వచ్చింది. ఆ లోకోత్తర సుందరి అని విన్నాడు. శ్రీకృష్ణుడి దయ ఉంటే సుభద్రను వివాహం చేసుకోవచ్చు అని అర్జునుడు అనుకున్నాడు. యాదవులకు సన్యాసులంటే ప్రీతి కనుక సన్యాసి వేషంలో ద్వారకకు వెళ్ళాడు. ద్వారకను సమీపించగానే శ్రీకృష్ణుడిని భక్తితో తలుచుకున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుని ఆగమనాన్ని తెలుసుకుని అర్జునుని వద్దకు వచ్చాడు. అర్జునుని మాటలలో అతనికి సుభద్ర మీద మనసున్నదని గ్రహించాడు. అర్జునుని ద్వారకకు తీసుకువచ్చి రైవతకాగ్రి గుహలో ఉంచాడు. ద్వారకకు వెళ్ళి యాదవులకు రైవతకోత్సవం చేయాలని ఆదేశించాడు. అందరూ రైవతకాద్రికి బయలుదేరారు. శ్రీకృష్ణుడు భార్యలతోనూ సుభద్రతోనూ యాదవ ప్రముఖులైన అక్రూరుడు, ఉద్ధవుడు, సాత్యకి, ఉగ్రసేనుడు మొదలైన వారు బయలుదేరారు. సుభద్రకు కూడా అర్జునుని మీద మనసు ఉంది. అర్జునుడు ఎలా ఉంటాడో సుభద్రకు తెలియదు. రైవతకాద్రికి ప్రదక్షిణం చేసే సమయంలో అర్జునుడు సుభద్రను చూశాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో, అర్జున, నీకు నా చెల్లెలు సుభద్ర మీద మనసుందని తెలుసు. దేవకి వసుదేవలకు చెప్పి నీ కోరిక సఫలం చేస్తాను. బలరాముడు అర్జున్ని నిజమైన సన్యాసి అనుకుని నమస్కరించి అతన్ని చాతుర్మాస వ్రతం పూర్తి అయ్యే వరకు ద్వారకలో ఉండమని చెప్పాడు. అర్జునుడు అంగీకరించాడు. బలరాముడు సుభద్ర అర్జున్ని సేవలు చేయడానికి నియమించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు క్షేమంగా ఉన్నాడని ఇంద్రప్రస్థానానికి సమాచారం పంపాడు. ఒకరోజు సుభద్ర అర్జునుని గురించి చెప్పమని అడిగింది. అర్జునుడు ఇక దాచి ప్రయోజనం లేదని అసలు విషయం చెప్పాడు. అర్జునుడు గాంధర్వ వివాహం చేసుకుంటానని అన్నాడు. సుభద్ర తన వాళ్లకు వివాహం ఇష్టం కనుక వాళ్లే ఈ వివాహం చేస్తారని చెప్పింది. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులను వివాహానికి ఒప్పించాడు. బలరాముని కొంతమంది యాదవులను అంతరద్వీపానికి పంపించి తాను కూడా వారితో వెళ్ళినట్లు వెళ్ళి వెనుకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు దేవేంద్రుని పిలిపించి అందరి సమక్షంలో సుభద్ర అర్జునుల వివాహం వైభవంగా జరిపించాడు. సుభద్రను తీసుకుని రథం మీద ప్రస్థానానికి వెళ్ళమని చెప్పాడు. దేవేంద్రుడు కుమారునికి అనేక కానుకలు ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్లు అంతరద్వీపానికి వెళ్ళాడు. సుభద్ర అర్జునుల వివాహ విషయం తెలియని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అర్జునుడు వారందరినీ ఓడించాడు. యాదవులు బలరామునికి ఈ విషయం చెప్పారు. యాదవులు ఉద్రేకపడి అర్జునునితో యుద్ధం చేసి సుభద్రను తీసుకువస్తామని అన్నారు. బలరాముడు శ్రీకృష్ణుడితో, నీకు నిజంగా ఈ విషయం తెలియదా అన్నాడు. శ్రీకృష్ణుడు తన మేనమరదల్ని వివాహం చేసుకున్నాడు, ఇందులో దోషం లేదు. అర్జునుని జయించడం దుస్సాధ్యమని మీకు తెలియనిదా అన్నాడు. బలరాముడు ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఇంద్రప్రస్థానం వెళ్లిన అర్జునుడు సుభద్రతో, మనం ఇలా వెళితే ద్రౌపది పౌరుషంగా మాట్లాడవచ్చు, కనుక నీవు ముందుగా వెళ్ళి నీ అత్తగారు కుంతిని ద్రౌపదిని చూసి వారి అనుగ్రహం సంపాదించు. తరువాత అర్జునుడు నగర ప్రవేశం చేసి పెద్దల దీవెనలు పొందాడు. బలరాముడు సుభద్ర అర్జునులకు అనేక కానుకలు పంపాడు. సుభద్రకు అభిమన్యుడు జన్మించాడు. ద్రౌపదికి పాండవుల వల్ల ప్రతివిద్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అను ఐదుగురు ఉప పాండవులు జన్మించారు. వారంతా దౌమ్యుని వద్ద వేద వేదాంగాలు, అర్జునుని వద్ద అస్త్రశస్త్రాలు నేర్చుకున్నారు.